మెగా బ్రదర్స్ స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళు ఒక మెగా అభిమాని చనిపోతే వాళ్ళ పాప పెళ్లి కోసం అంటే 2004లో ఒక 5,000 ఆ కుటుంబానికి ఇచ్చి ఆ డబ్బుల్ని వాళ్ళు జాప్ చేసి ఈ రోజున ఒక 1,00,000 రూపాయలు చేసి ఆ పాప పెళ్లి కోసం వాడుతున్నారండి, ఒక అమ్మాయి పెళ్లి కోసం, ఆ చనిపోయిన అభిమాని కూతురు పెళ్లి కోసం. నిజంగా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ పని, వాళ్ళ విజన్ ఇదంతా చాలా గ్రేట్. ఆ కమిట్మెంట్ 10 ఏళ్ళు పైన అలా ఉంచే డబ్బులు జాప్ చేసి ఆ పాప పెళ్లి కోసం వాడుతుంటే ఇట్ ఈస్ నాట్ జోక్, అంత సులువైన పని కాదు అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీనికి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి, నిజంగా వాళ్ళు ఎడ్యుకేషనల్గా హెల్త్ పరంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. అదే హిందూ దేవాలయాలు, ఇస్లాం, ఏ మతానికి ఆ మతం ఒక యాంకర్ ఏదో కావాలి కదా, ఒక ఏదో ఒక బాసట, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ వాడుకుని, ఆ మూలాన్ని వాడుకుని వీళ్ళ కూటమిగా తయారే పని చేయడానికి అలాంటి ఒక ఇన్స్పిరేషన్ మెగా ఫ్యామిలీ కూడా అవ్వటం అనేది అది చాలా ఆనందించాల్సిన విషయం. చాలా అంటే అంత కమిట్మెంట్కి మూలం ఆ మెగా బ్రదర్స్ స్వచ్ఛంద సేవ సంస్థ అనేది పెడతానికి ఆ మెగా బ్రదర్సే కదా కారణం. ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వటం, వాళ్ళని దగ్గర తీసుకుని అంటే ఆ డబ్బులు ఇప్పించడానికి ఆయనతోటి అపాయింట్మెంట్ కావాలనుకుంటే అంత వెంటనే నాగబాబు గారు రియాక్ట్ అయ్యి ఆయన దగ్గర తీసుకుని అలా చేయటం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. అంటే మీ కుటుంబం వల్ల ఎవరికి ఏ నష్టం జరిగిందని ఎక్కడ వినలేదు, ఎవరికి నష్టపోయారో తెలియదు, కానీ మంచి అయితే మాత్రం చాలా జరిగింది, ఇంకా జరగాలని కూడా ఆశిస్తున్నాం. అది థ్యాంక్ యూ వెరీ మచ్ నాగబాబు గారు అండ్ మెగా బ్రదర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, మీరు నిజంగా ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని, ఇది 10 మందికి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా అన్నయ్యను కాదని మళ్ళా చిన్న అంతకు పవర్ఫుల్ అసలు ఖచ్చితంగా శ్రీశైలం మీ పేరు ఏంటని శ్రీరాములు భాష అండ్ లింగస్వామి పుల్లయ్య తిమ్మరాజు అరుణ్ వీళ్ళందరూ ఇప్పుడు బాగా ఆశీర్వదిస్తుంది నాకు. అందరు వాడు అప్పుడు ఒక 5,000 థియేటర్లో వేసి కలెక్ట్ చేసిన డబ్బు చనిపోయిన ఒక అభిమాని పేరేంటి పేరు వెంకటరమణ చనిపోయిన దానికి ఆయన చిన్న ఒక 2005 or 2006 ఒక 5,000 కలెక్ట్ చేసి ఆ డబ్బుని వాళ్ళే జాగ్రత్తగా అది ఇంట్రెస్ట్ మై అమ్మాయి చూపి చూసారు అప్పా ఓకే అమ్మాయి. సో ఆ పాప పెళ్లికి ఉపయోగపడే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా చేతి ద్వారా ఇప్పించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళని చూసి. ఎందుకంటే అంటే ఒకేసారి ఇవ్వటం వేరు, కానీ ఒక 5,000 రూపాయలని మనం ల్యాక్ చేసేదాకా పంపేసి దాన్ని ఆ అమౌంట్ తీసి ఆ పాప పెళ్లికి బంగారం కొనాలని డిసైడ్ అయ్యి మేమందరూ విధంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి పనులు ఎప్పుడో కానీ మాకు రేరుగా వస్తుంటాయి. బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకోటి ఇచ్చేవాళ్ళు, ఇలాంటివి చేసేవాళ్ళేమో వెరీ గుడ్, మీకు ఇలాగే మంచి పనులు చేస్తుందండి. మన పని ప్రజలు సేవ చేయటం, 10 మంది ఉపయోగపడగలటం. థ్యాంక్ యూ వెరీ మచ్.